సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో ఎస్సీ ఎస్టీ ప్రజలు అధైర్యపడవద్దు. మీకు అండగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు మేముంటామంటూ ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. విద్యాసాగర్ గారు, స్థానిక డిప్యూటీసీ గారు, ఎంపీపీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ వైస్ ఎంపీపీలు, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు అందరికీ, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. గత సంవత్సరం ఈ రాయవరం గ్రామంలో బాలికపై జరిగినటువంటి అత్యాచార ఘటన చాలా బాధాకరం. కమిషన్ వెంబడే స్పందించి కమిషన్ యాక్ట్లో ఉన్నటువంటి అట్రాసిటీని యాక్సెషన్ ఆ కుటుంబానికి అందించడం జరిగింది. గతంలో కమిషన్ అంటే కార్యాలయానికి పరిమితం, కాగితాలకు హైదరాబాద్కు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో దళితులకు పక్షపాతిగా, దళిత వర్గాలకు 100 కోట్ల 1000 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆ కుటుంబాలను, ఆ వర్గాలను ఆదుకోవడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలుసు. కేసీఆర్ గారి సారథ్యంలో ఏర్పడినటువంటి ఈ యొక్క కమిషన్ విస్తృతంగా పర్యటనలు చేసి ఎస్సీ ఎస్టీ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఒక ఆలోచన విధానం ప్రకారం ఈ యొక్క బాధితులకు తక్షణమే పరిహారం అందుతుండడం నిజంగా కూడా ఒక గొప్ప ఈ చరిత్ర. ఈ యొక్క భారతదేశ 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా ఇప్పటి వరకు బాధితులకు, అట్రాసిటీ బాధితురాళ్లకు 10,000 కేసుల పెండింగ్లు ఉంటే